తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఇంగ్లీష్ మీడియం విద్యపైన నేను అనేక సార్లు నా అభిప్రాయం చెప్పాను. మాతృభాషలో విద్యా బోధన నిరాకరించకుండా ఇంగ్లీష్ మీడియం పెడితే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇవాళ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కామర్స్, లాంగ్వేజ్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్. ప్రపంచవ్యాప్తంగా సమాచార పంపిణీ ఇంగ్లీష్లో జరుగుతుంది. సో మనకు మాతృభాషలో విద్యా బోధన శాస్త్రీయమైంది, అవసరము కాదని ఎవరం లేం. కానీ అదే సమయంలో ఆధునిక యుగంలో ఇంగ్లీష్ బోధన, ఇంగ్లీష్ ఆవశ్యకతను మనం కూడా కొట్టిపారలేం. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నేషనల్ కమిషన్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ జరిపిన సంయుక్త అధ్యయనం ఇండియా హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే ప్రకారం కూడా ఇంగ్లీష్ వచ్చిన వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయి, మెరుగైన ఆదాయ అవకాశాలు కూడా ఉంటాయి. దీనికి ఏ సర్వేలు కూడా అవసరం లేదు, మన నిత్య జీవిత అనుభవంలో కూడా తేలుతుంది. అందువల్ల ఇంగ్లీష్ మీడియం ఏ రకంగా చూసినా మనం ఆహ్వానించాలి. మాతృభాషలో చదువుకునే అవకాశాన్ని తొలగించినంత కాలం తెలంగాణ ప్రభుత్వం తెలుగు మీడియంతో పాటు సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం పెడతామంటున్నారు. తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లో కూడా అర్జుంది. నేను అనుభవంలో కూడా చాలా చోట్ల చూశాను. తెలుగు మీడియంలో గవర్నమెంట్ స్కూల్ నుండి ఇంగ్లీష్ మీడియంలో ప్రైవేట్ స్కూల్ ఉంటే పెద్ద ఎత్తున తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి ఇంగ్లీష్ మీడియంకు పేదలు, అల్పాదాయ వర్గాలకు కూడా, లో ఇన్కమ్ గ్రూప్స్ కూడా తమ పిల్లల్ని మార్చిన సందర్భాలు చూశాం. కానీ ఇనిషియేటివ్ తీసుకొని ఉపాధ్యాయులు కొంత ముందుకు వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టిన చోట ఆ ప్రభుత్వ పాఠశాలలు పునర్జీవం పొందడమే కాదు, ప్రైవేట్ పాఠశాలకు పోటీగా కూడా నిలబడ్డాయి. ఇప్పుడు కరోనా టైంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల, ఉపాధి కోల్పోవడము, ఆదాయాలు తగ్గడం వల్ల ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు తిరిగి రావడం మొదలైంది. సో అందువల్ల ఇది సరైన అవకాశం. పిల్లల్ని రిటైన్ చేసుకోవటానికి, ప్రభుత్వ పాఠశాలల్ని బతికించడం కొరకు ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని ఆహ్వానించాలి. అయితే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించాలనుకుంటే, ఏ పిల్లలైనా తెలుగు మీడియంలో చదవాలనుకుంటే ఆ అవకాశాన్ని కాదనంత కాలం ఇంగ్లీష్ మీడియాన్ని ఆహ్వానించాలి. కానీ మరి ఇంగ్లీష్ మీడియం ఎలా నడపాలి? సమస్య ఏంటంటే ప్రజల్లో అర్జుంది, కోరిక ఉంది గనక ఒక జనాకర్షణ పథకంలాగా ఇంగ్లీష్ మీడియాన్ని పెడుతున్నారు. అంటే తల్లిదండ్రులు కోరుతున్నారు, పిల్లలు కోరుతున్నారు కనుక, డిమాండ్ ఉంది కనుక పెడుతున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది ఒక జనాకర్షణ పథకం కాదు, ఒక జీవో తీసినంత సులభం కాదు, ఒక పాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు. ఇది ఒక అకాడమిక్ డిసిషన్గా ఉండాలి. అకాడమిక్ డిసిషన్గా ఉండాలంటే టీచర్స్ ఉండాలి. నేను శాసన మండలిలో మాట్లాడుతూ కూడా ఆ రోజుల్లో కూడా చెప్పాను, అయ్యా మీరు ఇంగ్లీష్ మీడియంకి ఒక ప్రత్యేక డిఎస్టీ పెట్టి ఇంగ్లీష్ మీడియం టీచర్లను రిక్రూట్ చేయకుండా ఇంగ్లీష్ మీడియం పెడితే లాభం ఎంతో తెలియదు కానీ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రభుత్వాలు వాదిస్తాయంటే అప్పుడైనా ఇప్పుడైనా మేము తెలుగు మీడియం టీచర్లకు శిక్షణ ఇస్తామని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా శాసనమండలి ఈ మాట అన్నప్పుడు నేను లేదన్నాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి నా కోరిక ఏంటంటే మీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు 15 రోజులు శిక్షణ ఇచ్చి అందరూ మీలాగా ఇంగ్లీష్ మాట్లాడారు, మన ముఖ్యమంత్రిలాగా ఇంగ్లీష్ మాట్లాడమని చెప్పండి. నాకు అభ్యంతరం లేదన్నాను. అందువల్ల తెలుగు మీడియం టీచర్లతో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తే నష్టం ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇంగ్లీష్ రావడం వేరు, ఇంగ్లీష్లో టీచింగ్ వేరు. టీచింగ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్ ప్రాసెస్ ఆల్టుగెదర్. అందువల్ల మీరు ప్రత్యేకంగా డిఎస్సి పెట్టి ఇంగ్లీష్ మీడియం క్యాడర్ ఆఫ్ టీచర్స్ను రిక్రూట్ చేయడం అనేది మొదటిది. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు చాలా చిన్నపిల్లలు, చాలా పేద పిల్లలు. వీరికి ఇంటి వద్ద ఇంగ్లీష్ నేర్పేవారు ఉండదు. ఎందుకంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం అనేది ఒక టార్చరస్ ఎక్సర్సైజ్గా ఉంటుంది. నేను వ్యక్తిగతంగా జీవితంలో అనుభవించాను. 6వ తరగతి దాకా తెలుగు మీడియం చదివి 7వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో చేరితే ఒక రకమైన నరకాన్ని చూశాను. అప్పుడు నాకు ఇంటి వద్ద మా నాన్న చెప్పేవాడు కనుక నేను బతికిపోయాను. అందరి పిల్లలకు ఆ స్థాయిలో సామర్థ్యం ఉండకపోవచ్చు. చాలామంది పేద పిల్లలకు ఇంట్లో ఆ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు. స్కూల్లో కూడా ఇంగ్లీష్ ల్యాబ్స్ ఉండాలి, ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి వాతావరణం ఉండాలి, ఇంగ్లీష్లో ఒక ఇకోసిస్టమ్ ఉంటుంది. దీనికంతా ఒక అకాడమిక్ ఇకోసిస్టమ్ ఉండాలి. అది ఎక్కడా లేకుండా ఇంగ్లీష్ మీడియం పెడితే పేరుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కానీ అంటే ఇంగ్లీష్ రాదు, ఇటు తెలుగు రాదు. దానివల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. అందులో తెలుగు మీడియంలో చదివినప్పుడు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే కొన్ని ప్రత్యేకమైన ఎఫర్ట్ పెట్టాలి. సో అటు టీచర్లు ఇంగ్లీష్లో సరిగా చెప్పక, ఇంగ్లీష్లో చెప్పే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ఇంటి వద్ద చెప్పేవాళ్ళు లేక, ట్యూషన్లు పెట్టించుకునే ఆర్థిక సామర్థ్యం లేకపోతే ఇంగ్లీష్ మీడియం విద్య ద్వారా ఫెయిల్యూర్స్ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు పిల్లలు బడికి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని ఆహ్వానిస్తూనే దీనికి కావలసిన అకాడమిక్ ప్రిపరేషన్ లేకుండా దీన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్గా, ఒక పాపులిస్ట్ డిసిషన్గా మాత్రం అమలు చేయడాన్ని మాత్రం ప్రశ్నించాలి.